స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత ఏడాది చేపట్టిన నామినేషన్స్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి తిరిగి కృత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు సజావుగా సాఫీగా జరిగే విధంగా చూడాలని నిలుకుర్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కోరారు. ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం పంచాయతీ ఎలక్షన్స్ మీద తీర్పును ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్స్ మీద ఇచ్చిన తీర్పుని కాంగ్రెస్ పార్టీ తరపున నేను స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎలక్షన్ జరగాలి. ఇంత గతంలో అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మండల పరిషత్ ఎలక్షన్లు అలాగే జిల్లా పరిషత్ సంబంధించిన జడ్పీటీసీ ఎలక్షన్ జరిగాయి. అందులో చాలా అవకతవకలు జరిగాయి. ఎందుకంటే చాలా మండలాల్లో కానీ చాలా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో నామినేషన్ వేసేటప్పుడు అధికార పార్టీ వారు కొంతమంది నామినేషన్ వేయించకపోవడం, ఇవ్వనేయకుండా ప్రతిపక్ష పార్టీలతో కలిసి వాళ్ళతో నామినేషన్ వేయకుండా విత్డ్రా చేపించేసి చాలా వరకు పంచాయతీ మండల ఎంపీటీసీని యునానిమస్గా చేయడం జరిగింది. కానీ ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు, ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. దీన్ని ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ జరపాలని చెప్పి మీ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈవేళ ఇది మనం మరి ప్రజాస్వామ్య దేశం, మరి ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ఒత్తిడికని కానీ దేనికి లోన్ అవ్వకుండా ఓటర్ అనేవాడు వెళ్ళి స్వచ్ఛందంగా ఓటేసుకోవాలి. మరి ఇక్కడ ఈవేళ పరిస్థితి చూస్తుంటే ఆ రకమైన పరిస్థితి కనబడటం లేదు. అధికార పార్టీ వారైతే మాత్రం దీన్ని ఏదో రకంగా పోస్ట్పోన్ చేపించి ఇక్కడ వెళ్ళి ఇరిటేసుకుని అక్కడ ఆర్డర్ తేవాలని చెప్పి ఏదో చూడడం జరుగుతుంది. అయినా సరే మేమైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తీర్పుని స్వాగతిస్తున్నాం. ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా సరే, పంచాయతీ ఎలక్షన్స్ కానీ అలాగే ఎంపీటీ జడ్పీటీఎస్ ఎలక్షన్లు ఇప్పుడు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని ఎలక్షన్ అన్నింటిలోనూ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇంతేకాదు రేపు రాబోయే ఈ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన సత్తాన్ని నిరూపించుకుంటే తెలియదు.